हाय फ्रेंड्स ఎలా ఉన్నారు నా పేరు సాయి కుమార్ మీరు చూస్తున్నది ఎస్కె రైడింగ్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అనకాపల్లి నుంచి శ్రీకాకుళం బైక్ రైడింగ్ చేస్తున్నా నా హోండా హైనెస్ మీద రైడింగ్ స్టార్ట్ చేద్దాం లగేజ్ కూడా రెడీ చేస్తాను ఇంకా స్టార్ట్ అయిపోవడమే ఓకే థాంక్యూ బై फ्रेंड्स श्रीकाकुलम वेल्तुन्नाम कदा फ्रेंड्स श्रीकाकुलम वेल्तुन्नाम कदा नेनु वैजाग् रूट नुंचि वेल्लट्लेदु फ्रेंड्स अनकापल्लि नुंचि सब्बवारं पेंदुर्ति आनंदपुरं लो कलुस्तान हाईवे की इक्कड 6 लेन्स अवुतुन्नायि फ्रेंड्स ई रोड खाली लेदु असलु इला वच्चानु गाना వైజాగ్ రోడ్డు కూడా ఖాళీ ఉండదని ఇటు సైడ్ వచ్చాను వైజాగ్ రోడ్డు కాజోకే అనేది ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అందుకని సబ్బవారం పెందుర్తి ఆనందపురంలో హైవే ఎక్కుతాను ఇక్కడ 6 లేన్స్ అవుతున్నాయి మన అనకాపల్లి నుంచి అవుటర్ సిటీ రోడ్ నుంచి ఈ హైవే ఆనందపురంకి కలుస్తుంది ఈ 6 లేన్స్ అయిపోతే ఇంకా రోడ్డు హైవే చాలా ఫ్రీగా ఉంటుంది ఇంకా వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచే వెళ్ళక్కర్లేదు హ్యాపీగా అనకాపల్లి నుంచి ఆనందపురం నుంచి అలా వెళ్ళిపోవచ్చు హైవే పలాస శ్రీకాకుళం వెళ్ళాలనుకుంటే అటు వైజాగ్ కూడా ట్రాఫిక్ తగ్గుతుంది కొంచెం కొంచెం ఇక్కడ ట్రాఫిక్ ఉంది ఆనందపురం వెళ్ళేదాకా కొంచెం ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వెళ్తున్న రోడ్ నెంబర్ నేషనల్ హైవే 16 ఇది హైవే 6 లైన్స్ కొత్తగా వేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోడ్స్ అనకాపల్లి నుంచి గాజోక ఎన్ఏడి మధ్యపాలెం దాకా హనుమంతవాక ఆనందపురం దాకా ఇది నేషనల్ హైవే సిటీలో వెళ్ళి వెళ్తుంది ఫ్రెండ్స్ అందుకు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి అది టైం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ జర్నీ చేయాలంటే ఈ రూట్లోనే అందుకు అనకాపల్లి బైపాస్ నుంచి ఆనందపురం దాకా ఈ రోడ్డు 6 లైన్స్ వేస్తున్నారు ఇది నేషనల్ హైవే 16గా చెన్నై టు కోల్కతా హైవే ఈ రోడ్డు స్టార్ట్ రోడ్ అది చాలా వర్క్ అయిపోయింది వర్క్ అవుతుంది వర్క్ అయిపోయిన తర్వాత నేషనల్ చెన్నై టు కోల్కతా నేషనల్ హైవే 16గా మారుతుంది ఈ రోడ్డు ఫ్రెండ్ నేను అనకాపల్లిలో స్టార్ట్ అయ్యాను కదా అనకాపల్లి నుంచి పెందుర్తి వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు వస్తుంది అనకాపల్లి నుంచి సబ్బవారం మీదకు పెందుర్తి నాకైతే ఈరోజు రైడింగ్ చాలా బాగుంది ఈరోజు రైడ్ చేస్తుంటే ఈరోజు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది ఎండ అయితే లేదు క్లైమేట్ చాలా వెదర్ చాలా కూల్గా ఉంది చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి అక్కడక్కడ కానీ వర్షం అయితే లేదు కానీ క్లైమేట్ చాలా బాగుంది కూల్గా చల్లగా ఉంది ఇలాంటి క్లైమేట్లో రైడ్ చేయడం రైడింగ్కి చాలా బాగుంటుంది ఇలాంటి క్లైమేట్లో రైడ్ చేస్తుంటే ఇప్పుడు టైం అయితే 20 తక్కువ 12 అవుతుంది 2 నిమిషాల దాకా 12 అయింది క్లైమేట్ అయితే అసలు ఎండే లేదు చాలా కూల్గా ఉంది చూద్దాం శ్రీకాకుళం వెళ్ళేసరికి టైం ఎంత అవుతుందో కొంచెం ఆనందపురం దాకా ఈ ట్రాఫిక్ అంత తర్వాత ఫ్రీగానే ఉంటుంది పెనంతి ఆనందపురం లారీలు ఎక్కువ ట్రావెల్ అవుతుంటాయి ఫ్రెండ్స్ ఈ రూట్లో మనం పెందుర్తి దగ్గరలో ఉన్నాం ఇప్పుడు ఈ కెమెరా వీడియోస్
ఇప్పుడు షూట్ చేస్తున్న వీడియో కాకుండా ఇంతకు ముందు షూట్ చేసిన వీడియోస్ క్లారిటీ అయితే చూస్తాను, క్లారిటీ అయితే చాలా బాగున్నాయి. కానీ నేను ఎడిట్ చేసినప్పుడు కొంచెం క్లారిటీ తగ్గించేస్తాను, 4K క్వాలిటీ పెట్టలేదు ఫ్రెండ్, ఫుల్ హెచ్డీ క్వాలిటీయే పెడుతున్నాను. ఒకవేళ మీకు ఇంకా క్లారిటీగా కావాలి అంటే 4K కూడా క్వాలిటీ పెడతాను. ఇప్పుడు నేను షూట్ చేసిన వీడియో 4K 24 FPS తో షూట్ చేస్తున్నాను నేను. ప్రజెంట్ పెందుత్ వస్తాం, పెందుత్తి ఒక 0.5 km. నా హెల్మెట్ గ్లాస్ మీద చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, లైట్గా లైట్గా అక్కడక్కడ చినుకులు పడుతున్నాయి హ్యాండ్స్ మీద గట్టా. వర్షం పడకుండా ఇలాగే ఉంటే బాగుంటుంది, క్లైమేట్ అయితే చాలా బాగుంది. శ్రీకాకుళం వెళ్ళిపోయిన తర్వాత వర్షం పడినా పర్లేదు. ఈరోజు శ్రీకాకుళం వెళ్ళిపోయి స్టే చేసి రేపు షూట్ చేస్తాను వీడియోస్ కట్ట టెంపుల్స్, అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ ఏమైనా అన్నీ షూట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. అటు సైడ్ లైన్లో ఖాళీ లేదు, ట్రాఫిక్ అయిపోయింది, హెవీ ట్రాఫిక్, చాలా పెద్ద లైన్ ఉంది, లారీ లైన్ ఖాళీ లేదు అసలు. ఇంకా ట్రాఫిక్ ఉంది, ఒకదాని మీద ఒక్కొక్క వెహికల్ ఉన్నాయి, ఇంకా చాలా పొడవు ఉన్నాయి లైన్ మీద వెహికల్స్ అన్నీ. ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే పెందుర్తి వచ్చేసాం, బీచ్ అయిపోయాం పెందుర్తి.